మరి పర్మిషన్ తీసుకుంటే మీరు ఎంపీసీలో అప్లై చేస్తే అది కూడా జిల్లా మీద కనెక్టింగ్ డిపార్ట్మెంట్స్ లో ఇప్పటికప్పుడు కనెక్ట్ చేసుకొని ఆ కార్యక్రమం కూడా ఆల్రెడీ అది రన్నింగ్ లో ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి వాళ్ళు కొన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, ఈరోజు భారతదేశంలో రేపు హైదరాబాద్ సిటీ అనేది ఒక సినిమా ఆపకింద తయారైంది మన అందరికీ తెలిసిందే. అంటే ప్రతి సంవత్సరానికి 5000 షూటింగ్స్ అవుతుంది. అంటే మీకు రెగ్యులర్ షూటింగ్స్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ టీవీ సీరియల్స్ కానీ 5000 షూటింగ్స్. దీంట్లో కూడా తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఈవెన్ దో నీకు ఇంగ్లీష్ మూవీస్ కూడా మన హైదరాబాద్ సిటీలో షూటింగ్స్ జరుగుతుంది. అయితే వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను కూడా చర్చలు జరిగినాయి. దీంట్లో మరి చీఫ్ సెక్రటరీ గారు, అదేవిధంగా ఉన్నత అధికారులు, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, బోర్డ్ సెక్రటరీ, లా సెక్రటరీ, కమర్షియల్ ట్యాక్స్ కానీ, ఫైర్ సర్వీసెస్, అదేవిధంగా లేబర్ యాక్ట్, చలనచిత్ర పరిశ్రమలో 24 క్రాఫ్ట్ సంబంధించినటువంటి లేబర్ యాక్ట్ కూడా ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ కోసం కానీ, రెండోది ఒక 5వ షో కావాలని, రెండోది గవర్నమెంట్ ఆన్లైన్ టికెటింగ్ లాంచ్ చేయాలనేటువంటి అంశాలు కానీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ తారీఖు లాక్డౌన్ పీరియడ్లో వాళ్ళు కొంత ఎగ్జెంప్షన్ ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ రిక్వెస్ట్ గతంలో ఉన్నాయి. దాంతోపాటు కొంత మున్సిపల్ ట్యాక్స్, ఇవన్నీ అంశాలు. రెండోది ఫ్లెక్సీ ప్రైస్ టికెటింగ్, ఇవన్నీ అంశాల విషయంలో 5వ షో కూడా చిన్న సినిమాల కోసం ఒకటి స్పెషల్గా ఒక షో ఇస్తే బాగుంటుంది అనేటువంటిది కూడా కొంత రికమెండేషన్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ మీటింగ్లో కూడా కొంత క్లారిటీ. రెండోది ఇప్పటికే గతంలో సబ్ కమిటీ కూర్చున్న తర్వాత వాళ్ళు షూటింగ్ చేసేటప్పుడు గవర్నమెంట్కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఉన్నాయి, అందులో ఆ బిల్డింగ్స్ కానీ లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ కానీ, అవన్నీ మేము పర్మిషన్స్ పర్సనల్గా తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుందంటే సింగిల్ విండో సిస్టమ్ ఒకటి తెచ్చినాం, అది ఆల్రెడీ రన్ అవుతుంది. అయితే ఆ సింగిల్ విండోలో కూడా మాకు ఎఫ్డీసీలో వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని ఇప్పటికే స్టార్ట్ చేసినాం. అది యథాప్రకారం జరుగుతుంది, బట్ దాంట్లో కొంత తయారీ పెంచిండ్రు అనేది కూడా వాళ్ళు అడిగిండ్రు, అది కూడా మరి పర్సూ చేసుకున్నాం. నెక్స్ట్ మీటింగ్లో కూడా అన్ని క్లారిటీ వస్తుంది. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.